వెల్కమ్ బ్యాక్ టు శ్రీయాస్ ఫ్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈ రోజు మీకు పార్టీ హెయిర్ స్టైల్, అంటే శారీస్ మీదకి ఏ హెయిర్ స్టైల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఒక సిస్టర్ అడిగారు. సో ఆమె కోసం నేను ఈ రోజు వీడియో చేస్తున్నా. అంటే ఎక్కువ రిక్వెస్టెడ్ వీడియోసే వస్తున్నాయి, సో అవే చేస్తున్నాను. సో సింపుల్ గా మీకు శారీస్ మీదకి ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అనేది చూపించే ముందు, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. ఇప్పుడైతే ఆ సింపుల్ శారీ మీదకి హెయిర్ స్టైల్ ఎలా వేసుకోవాలి అనేది చూపిస్తాను. సో నార్మల్ గా ప్రతి వీడియోలో చెప్పేది జుట్టు చిక్కులు లేకుండా దూకోవాలి, ఇప్పుడైతే అదే చేస్తున్నా. సో నేను చిక్కులు లేకుండా దువ్వేసుకున్నాను, ఇప్పుడు మీకు హెయిర్ స్టైల్ అనేది చూపిస్తాను. సో ఇక్కడ పాపడ తీసుకుంటాం కదా, ఇక్కడ నుంచి అంటే చాలా మందికి తెలుసుంటుంది తెలి. సో దీన్ని ఇలా ట్విస్ట్ చేసేసి ఇప్పుడు స్లైడ్స్ పెట్టేసుకోవాలి. నార్మల్ స్లైడ్స్ తో నేను దీన్ని ఉంచేస్తున్నాను, సెక్యూర్ చేసేస్తున్నా. సో నేను ఇక్కడ దీన్ని నార్మల్ స్లైడ్ తో పెట్టేశాను. మళ్ళీ సేమ్ ఈ సైడ్ కూడా అదే విధంగా తీసేసుకుంటున్నా. సో ఇలా తీసేసుకున్న తర్వాత అగైన్ ఇందాక మనం ఇలా ఈ సైడ్ ట్విస్ట్ చేసాం కదా, అలాగే మళ్ళీ ఈ సైడ్ కూడా ట్విస్ట్ చేసేసుకోవాలి. సో మళ్ళీ నార్మల్ గా స్లైడ్ తో ఇది సెక్యూర్ చేసేసుకుంటున్నాను. సో మీ దీన్ని బట్టి మీరు 1 or 2 స్లైడ్స్ తో సెక్యూర్ చేసుకోండి. అంటే కొంచెం పల్చగా ఉంది అనుకుంటే ఒక్కొక్క స్లైడ్ సరిపోతుంది, కొంచెం థిక్గా ఉండే హెయిర్ అయితే 2 స్లైడ్స్ పెట్టండి, అంటే కొంచెం మనం అటు ఇటు తిరిగినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఇది సింపుల్ గా మనం ఏదైనా పార్టీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు చాలా ఈజీగా అయిపోతుందండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది. హెయిర్ స్టెప్ అంటే మనం 3 strands బ్రైడ్ వేస్తాం కదా, 3 పాయింట్తో అలా వేసేసుకోవడమే. నేను కొంచెం లూజ్ గా వేసుకుంటున్నాను, అంటే పార్టీగా బాగుంటుంది. టైట్ గా వేసేస్తే మళ్ళీ డైలీ వేర్ హెయిర్ స్టైల్ లాగా అనిపిస్తుంది. సో ఇలా నార్మల్ బ్రైడ్ అండి, పెద్ద ఇదైతే ఏం కాదు, కానీ మీకు సింపుల్ గా మంచి లుక్ వస్తుంది పార్టీలకి వాటికి. అంటే కొంచెం లూజ్ గా ఉంటే మనకు లుక్ అనేది తెలుస్తుంది, లేదంటే అంత లుక్ అనిపించదు. సో ఇలా వేసుకున్న తర్వాత నేను రబ్బర్ బ్యాండ్, మీకు ఇష్టం వచ్చిన రబ్బర్ బ్యాండ్ వేసుకోవచ్చు. సో నేనైతే ఈ రబ్బర్ బ్యాండ్ తో జస్ట్ ఇప్పుడు అంటే పూలు పెట్టుకొని కూడా జడ వేసి చూపించమన్నారు. సో ఇప్పుడు నేను ఫ్లవర్స్ పెడతాను. ఇదండి సింపుల్ గా మీకు ఈజీగా అయిపోయే పార్టీ హెయిర్ స్టైల్ అంటే. సో చూసారా, సింపుల్ హెయిర్ స్టైల్ మీకు పార్టీస్ కి చాలా వరకు బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.